దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. 27.3 ఓవర్లలో 116 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. ఇండియన్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఓ దశలో సౌత్ ఆఫ్రికా జట్టు 10 ఓవర్లలో 52 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ 2 ఓవర్లలో ఓపెనర్ రీసా హ్యాడ్రిక్స్ ని అర్షదీప్ సింగ్ అవుట్ చేసేశాడు. మరుసటి బంతికే డస్సెన్ ని కూడా అర్షదీప్ సింగ్ పెవిలియన్ కు చేర్చాడు. అటు తర్వాత 4 ఓవర్ల పాటు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బాగానే ఆడారు, కానీ అర్షదీప్ మరోసారి విజృంభించి 7 ఓవర్లలో జార్జీని అవుట్ చేశాడు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 5, ఆవేష్ ఖాన్ 4, కుల్దీప్ యాదవ్ 1 వికెట్తో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో పెహ్లుక్వాయా 33, జార్జీ 28, మార్క్రమ్ 12, తబ్రేజ్ షంషీ 11 పరుగులు చేశారు. ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించినట్లుగా తెలుస్తోంది. 27.3 ఓవర్లలో 116 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేసేశారు. ఇండియన్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఓ దశలో సౌత్ ఆఫ్రికా జట్టు 10 ఓవర్లలో 52 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ 2 ఓవర్లలో ఓపెనర్ రీసా హ్యాడ్రిక్స్ ని అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. మరుసటి బంతికే డస్సెన్ కూడా అర్షదీప్ సింగ్ పెవిలియన్ కు చేర్చాడు. అటు తర్వాత 4 ఓవర్లతో పాటుగా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బాగానే ఆడినట్లుగా తెలుస్తోంది, కానీ అర్షదీప్ మరోసారి విజృంభించి 7 ఓవర్లలో జార్జీని అవుట్ చేశాడు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 5, ఆవేష్ ఖాన్ 4, కుల్దీప్ యాదవ్ 1 వికెట్తో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో పెహ్లుక్వాయ్ 33, జార్జ్ 28, మార్క్రామ్ 12, తబ్రేజ్ షంషీ 11 పరుగులు చేశారు.